సో ట్రాన్స్జెండర్స్ అనేసరికి ఎక్కువగా సెక్స్ వర్కర్స్ అని ఒక బ్రాండ్ పడిపోయింది. సో ఎందుకంటారు అలా? ఎందుకంటారా అంటే మాకు ఇంకా ఏం మాకు ఏ మార్గాలు లేవు, ఒక భిక్షాటన, ఒక సెక్స్ వర్క్ తప్ప. అది ఎందుకు లేవు అని మీరు అనుకుంటారు? ఎందుకు లేవు అంటే ఏం చెప్తాను ఇప్పుడు, ఒక నన్ను ఒక మనిషి మనిషిగా నన్ను చూస్తుందా ఈ సమాజంలో కొందరు. సమాజాన్ని అన్నీ నేను అనట్లేదు కానీ సమాజంలో కొందరు నన్ను ఒక మనిషిగా చూడట్లేదు కదా. ఒక స్త్రీకి ఉండాల్సిన హక్కులు, ఒక పురుషుడికి ఉండాల్సిన హక్కులు నాకు ఇవ్వట్లేదు కదా. విద్య, ఉపాధి ఈ దాంట్లో మాకు కూడా పర్సంటేజ్ అనేది కావాలి కదా, ఇవ్వట్లేదు కదా. సో అందరిలాగా మాకు ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఉన్న అన్ని హక్కులు మాకుంటే కనుక మేము ఇట్లా సెక్స్ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ సెక్స్ వర్క్ చేసినా అది తప్పని నాకు అనిపించట్లేదు. అంటే మీరు వచ్చిన నుండి సెక్స్ వర్క్ అనేది ఉండేది కాదు, ఎప్పటి నుండి ఉంది. సో అప్పటిది మీరు అలా కంటిన్యూ అయిపోతున్నారా, లేకపోతే అదే చెయ్యాలని రూలా ఏంటి? అదే రూల్ అని ఏం కాదు, మాకు ఇంకేం లేదు. ఒక సెక్స్ వర్క్ భిక్షాటన తప్ప మాకేం లేదు. అదే ఎందుకు ఇప్పుడు అది భిక్షాటన చేయడం వల్ల ఎక్కువ మనీ వస్తుంది? ఇప్పుడు ఎక్కడో వెళ్ళి మనం జాయిన్ అయ్యి మంత్ అంతా కష్టపడితే 15,000 or 10,000 వస్తాయి. సో అది మనకు సరిపోదు కాబట్టి దీంట్లో చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. సో దానికి ఏమంటారు? అది ఎవరికి కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళకు. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్న నాకున్న ప్రాబ్లమ్స్ నా ఆపోజిట్ ఉన్న నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పర్సన్కి లేకపోవచ్చు. నాకు ఎక్కువ ప్రాబ్లం, దానికి తక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. సో నేను ఓన్లీ నాకు ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి నేను భిక్షాటన చేస్తా, ప్లస్ సెక్స్ వర్క్ కూడా చేస్తా. అది నా ఫ్రీడమ్ అన్నమాట, నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను అలా చేస్తాను. ఇప్పుడు సెక్స్ వర్క్ వచ్చేసరికి చాలామంది అన్అఫీషియల్గా చేస్తుండ్రు. సో అంటే వాళ్ళ రూమ్కి వెళ్ళడం లేదంటే సమ్ రీజన్స్, బట్ వీళ్ళ వరకు వచ్చేసరికి రోడ్ల మీదే. ఇప్పుడు మన అమీర్పేట రోడ్ నుంచి చూసుకుంటే అటువైపు అలానే ఉంటుంటారు. సో ఎందుకని అలా రోడ్ల మీదే చెయ్యాలి అని అనుకుంటారు? అదే ఎక్కువ ఎందుకు ఉంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే కనీసం మాకు హౌస్ ఇండ్లు ఏవైతే రెంట్కి ఇచ్చే వాళ్ళే తక్కువ, అసలు ఇవ్వరు. మ్యాక్సిమం 100 to 80% మాకు హౌస్ రెంట్కి అనేది ఇవ్వరు. ఒక మనిషిగా నన్ను చూడని ఈ సమాజము నాకు నన్ను హిండ్లు ఇచ్చి నన్ను ఎలా కూర్చోబెడుతుంది అనుకుంటున్నారు మీరు? ఒకవేళ నాకు హిండ్లు ఇచ్చినా అక్కడ సెక్స్ వర్క్ చేయడానికి ఊకుంటారా? అది ఊకోరు వాళ్ళు. మాకు హిండ్లు ఇవ్వడమే ఎక్కువ అంటే ఇంకా అందులో సెక్స్ వర్క్ చేస్తామంటే ఎవరు ఊకుంటారు? మా పక్కన ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుండొచ్చు, అది ఎవరికైనా. సో అందుకే మేము ఇళ్ళ వరకు రాకుండా, ఒకవేళ ఇళ్ళకి రావడానికి కూడా చాలామంది అబ్బాయిలు భయపడతారు. అది ఎవరైనా కూడా వచ్చే కస్టమర్ భయపడతారు. సో అందుకే ఇళ్ళ వరకు ఎవరిని రానియం. ఒకవేళ మా ఇళ్ళనే పరిచయం చేస్తే కనుక ఒకవాడు మంచోడు ఉండొచ్చు, ఒకటి చెడ్డోడు ఉండొచ్చు. రేపు నాటికి వాడు తాగొచ్చేసి మా ఇంటికి వచ్చి పెంట పెంట చేసి ఉండొచ్చు. సో అప్పుడు ఊకుంటారా పక్క ఇంటి వాళ్ళు? ఎవరు ఊకోరు, అది ఇబ్బంది కదా. సో అందుకే మేము రోడ్లపైన చేయాలని అనుకుంటారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్లపైన చేయడం అనేది మీకు తప్పుగా అనిపించడం? తప్పుగా అనిపించదంటే ఒకవైపు చూస్తే తప్పుగా అనిపిస్తుంది, ఒకవైపు చూస్తే మాకు కరెక్టే అనిపిస్తుంది.